హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా కొన్ని గంటల్లో ఉంది ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తానికి క్లోజ్ అవ్వడానికి, ఫోర్త్ వీక్ సంబంధించి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకైతే ఓటేసి మీ కంటెస్టెంట్ని ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నము, అంటే సేవ్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ వంతు పరంగా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం వీడియోలో మెయిన్గా మాట్లాడుకునేది ఆల్రెడీ ఒక వీడియో చేసాం దీని గురించి, ఎవరు లిస్ట్లో ఉన్నారో అలానే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు దాని గురించి కాకుండా మనము కొన్ని సినారియో బేసిస్ గురించి మాట్లాడుకుంటూ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మీ అందరూ తెలుసు, టాప్లో అయితే నబీల్ అఫ్రిది నెక్స్ట్ లెవెల్లో దూసుకుపోతుండు. పెద్దగా మళ్ళీ అదే రొట్ట చెప్పింది చెప్పుడు కరెక్ట్ కాదనిపించుండే, అందుకనే దీని టాప్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడకుండా, సో లిస్ట్లో ఉన్నది ఎవరు అనిపిస్తే మాట్లాడుతూ, ఒకవేళ ఎవరు ఏ సినారియో కింద డేంజర్ జోన్లో ఉన్నారని మనం మాట్లాడుకుందాం. అలానే బిగ్ బాస్ వర్షన్ కింద ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది, మన ఒపీనియన్, అంటే ఇప్పుడు ప్రేక్షకులు చూసే ఒపీనియన్ ఉంటాయి కదా, సో ఆ వ్యూ పాయింట్ పరంగా ఎవరైతే ఎక్కువ ఎలిమినేట్ అవ్వాలనుకుంటుందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లిస్ట్లో ఉన్నది మెయిన్గా అయితే ఫస్ట్ ఎవరంటే, మనం 6 మెంబర్స్ కాబట్టి ఫోర్త్ ప్లేస్ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వస్తే, ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు, ఫిఫ్త్ పృథ్వీ ఉన్నాడు, సిక్స్త్ సోనియా ఉంది. వీళ్ళు ముగ్గురు లిస్ట్లో ఉన్న డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక మన వర్షం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నాము, సో బిగ్ బాస్ వర్షం ప్రకారం మాట్లాడుకుంటే ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి మాట్లాడితే, ఇప్పుడు ఈ ముగ్గురులో కంపేర్ చేస్తే మనము ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉన్న ఓటింగ్ సోనియాకు ఉంది. కాబట్టి యాజ్ పర్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఒకవేళ బిగ్ బాస్ ఆ విధంగా చూసుకుంటే సోనియా అయితే ఎలిమినేట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే సోనియా ఆట గురించి మీ అందరికీ తెలుసు, ఎలా ఆట ఆడతా అని చెప్పేసి, ఏ విధంగా తను మనుషుల మధ్య ఒక సంథింగ్ వార్ అనేది క్రియేట్ చేస్తానమాట. సో ఒక పర్సన్ని ఇంకో పర్సన్ని అపార్థం చేసుకునే విధంగా ఈజీగా అక్కడ ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒక పర్సన్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక వ్యక్తికి, ఒక హౌస్మేట్కి వితిన్ తర్వాతకి తనకు ఒకవేళ ఆ పర్సన్ నచ్చకపోతే ఎమ్మటే వీళ్ళ మీద రబ్ చేసేసి ఆ పర్సన్ ఇలాంటి అని చెప్పేస్తే ఆటోమేటిక్గా ఆ ఏ పర్సన్తో ఏమైతే మాట్లాడుతో ఎమ్మటే మర్చిపో, ఓకే కరెక్ట్ కదా ఆ పర్సన్ అలాంటివాడే కదా అన్నట్టు ఫిక్స్ అయిపోతారు. ఎస్పెషల్లీ ఇక మీ అందరూ తెలిసిన విషయమే, ఒకవైపు పృథ్వీ ఇంకోవైపు నిఖిల్. సో వీళ్ళిద్దరిని పెట్టుకొని తనే మొత్తానికి గేమ్ ఆడిపిస్తుందా లేక శివాజీ అన్నట్టు ఫీల్ అయిపోతుంది. కాకపోతే తనకు అర్థం కావట్లేదు, తన ఆట ఆడట్లేదు, ఓన్లీ ఇక్కడ మెంటల్గా వాళ్ళిద్దరిని ముందుకు నెట్టేసి తన బ్యాక్ ఉంటుంది. ఈవెన్ శివాజీ గురించి మనం మాట్లాడుకున్నా కూడా తన ఆట ఆడిండు, సేమ్ టైం ఒక పెద్ద తనం చూపించుకుంటేనే ఆట విధానం కరెక్ట్ ఉండే అనేది. ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడడము, ఇక్కడ పర్సనల్ అటాక్ అనేది ఇక్కడ కనబడ్డది శివాజీ గురించి. బట్ ఇక్కడ ఏం వర్షంకి వచ్చేసరికి, ఏ మన ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మేము మాకు ఫ్యామిలీ లేదా అని మాట్లాడుతుంది ఒక్కొక్కసారి. మళ్ళీ అదే ఫ్యామిలీస్ గురించి మళ్ళీ ఈమె మాట్లాడుతుంది, మీ ఫ్యామిలీ వాళ్ళు ఏంది గిట్లు ఉంటారా అన్నట్టు మళ్ళీ మాట్లాడుతుంది. సో ఇట్లా టూ సైడ్స్ మొత్తం ఈమె మాట్లాడేది, ఒక మాటకు ఇంకో మాటకు సంబంధం ఉండదు, ఫ్లిప్ అయిపోతూనే ఉంటుంది. ఒకసారి మాట్లాడిన వర్షన్కి నెక్స్ట్ సేమ్ అదే సిచ్యువేషన్ వేరేటోళ్ళకి ఫేస్ అయినప్పుడు ఈమె ఏదో మాట్లాడిందో అదే టాపిక్ సేమ్ అదే పాటు వేరేటోళ్ళు మాట్లాడితే ఈమె మాట్లాడింది ఫస్ట్ టైము కరెక్ట్ ఉంటుంది, సెకండ్ టైము ఈమె ఫేస్ చేసిన సిచ్యువేషన్ వేరే కంటెస్టెంట్ అక్కడ ఫేస్ చేసి సేమ్ అదే వర్డ్ వాడితే తప్పు అయిపోద్ది అన్నమాట. అంటే ఈమె వరకే కరెక్టు, ఎవరు ఏం మాట్లాడినా కూడా రాంగ్ అన్నట్టు ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే అన్నీ నాకే తెలుసు అని మాట్లాడే పద్ధతి ఉంటుంది ఈమె మెయిన్గా. అందుకనే ప్రేక్షకులు కూడా సోనియా అంటే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం చిరాకులో మెయిన్గా ఉన్నారనమాట. అందుకనే బలంగా కోరుకుంటున్నారు సోనియా అయితే ఎలిమినేట్ అవ్వాలని చెప్పేసి. ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు, ఎవరు పృథ్వీ అలానే ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓము ఈ వీక్ కంపేర్ చేస్తే, లాస్ట్ 3 వీక్స్తో కంపేర్ చేస్తే ఈ వీక్ అయితే కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా అందరితో క్లోజ్ అవ్వడం పరంగా అయితే బెటర్మెంట్ ఉంది. కాకపోతే ఓటింగ్ మంచిగా ఉంది వీళ్ళిద్దరి కన్నా, ఇప్పుడు పృథ్వీ అన్న సోనియా కన్నా ఓటింగ్ తనకు బెటర్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చిన్న ఇష్యూ ఒకటి ఉందన్నమాట, ఏంటిది అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఓటింగ్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఏం జరుగుతుంది అనేది కొద్దిగా మాట్లాడదాము. ఇక పృథ్వీ గురించి మనం మాట్లాడుకుంటే, పృథ్వీ అనేది వాడికి అక్కడక్కడికి వచ్చాము ఈ టెంపర్మెంట్ అనేది, అగ్రెసివ్నెస్ అనేది ఏమైపోతుందంటే లిమిట్ దాటిపోయి ఒక చిన్న లైన్ అంటగా ఆ లైన్ దాటిపోయి ఒకసారి మ్యాడ్నెస్ లెక్క అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఆదిత్య ఓం కూడా అదే పాయింట్ మీద నామినేట్ చేసిండు. కాకపోతే మనకు అనిపిస్తుంది అనమాట, కానీ పృథ్వీ లాంటి ఒక కంటెస్టెంట్ హౌస్లో ఉంటే డెఫినెట్గా ఒక లుక్ ఉంటుంది. ఎందుకంటే టాస్క్లలో కూడా గట్టి బోటి ధరలు మనకు ఇంతవరకు చూసిన దాంట్లో కూడా ఈ మేల్ కంటెస్టెంట్స్ నుంచి కూడా ఎవరు లేరు, ఒక నిఖిల్, నెక్స్ట్ నబీల్, తర్వాతకి పృథ్వీనే, మిగతా ఎవరు లేరు. సో అలాంటి టైంలో పృథ్వీ అనే కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసి పంపిస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి అయితే, అంటే ఈ సీజన్ 8కి అయితే ఎలాంటి ప్లస్ అయితే ఉండదని నా ఒపీనియన్. మేబీ బిగ్ బాస్ వాళ్ళు కూడా, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అదే విధంగా డిసిజన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సో ఓటింగ్ అనేది కొంత తక్కువ ఉంది, బట్ ఇప్పుడు కొంచెం మొత్తం మారిపోతుంది. ఇంకా కొంచెం టాస్క్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది కామన్, కాబట్టి అదొక్కటి తీసేస్తే
మిగతా అన్నిట్లో మంచిగా ఉంది, కానీ ఓటింగ్ అనేది లీస్ట్ ఉంది. కానీ తనకన్నా కింద ఉండేటోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఛాన్స్ అనేది తీసుకోరు. డెఫినెట్గా అయితే పొద్దున్న ఇక్కడ ఎలిమినేట్ అయితే చేసే ప్రయత్నం చేయరు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ మన వర్షం ప్రకారం చూసుకుంటే లీస్ట్ ఓటింగ్ ఉన్నవాళ్ళకి, అంటే జెన్యున్గా మాట్లాడాలంటే బిగ్ బాస్ వాళ్ళు ఎవరికి లీస్ట్ ఓటింగ్ జరుగుద్దో వాళ్ళనే ఎలిమినేట్ చేయాలి. కాకపోతే మనం చూసేది అన్అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ అన్అఫీషియల్ దాన్ని చూసినప్పుడు ఓటింగ్ అనేది అఫీషియల్ దానికి ఆల్మోస్ట్ రెండు సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక అన్అఫీషియల్లో వేసే ఓటింగే వాళ్ళ ఒపీనియన్నే అక్కడ కూడా ఓపెన్గా అక్కడ కూడా అదే చెప్తారు అన్నమాట. సో ఆ విధంగా మనము చూసినప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే మనకు రిపోర్ట్స్ ఉన్నాయి, అంటే ఓటింగ్ అనాలిసిస్ ఏ విధంగా ఓటింగ్ రిజల్ట్ వస్తుందో ఆల్మోస్ట్ కొన్ని నియర్ బైలు ఉంటుంది తప్పించి మరీ డ్రాస్టికల్గా చేంజ్ అయితే ఏముండదు, పెద్ద చేంజ్ అయితే ఉండదు. ఇప్పుడు ఒక పర్సన్కి ఎగ్జాంపుల్గా 10 ఓట్లు అన్అఫీషియల్ దాంట్లో పడితే అందులో ఇంకో 20-30 ఓట్లు పడితే కావచ్చు అంతే, కానీ 100-200 ఓట్ల డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఒక ఎందుకంటే ఓటేసే పర్సన్ అదే పర్సన్ ఉంటారు కాబట్టి మ్యాక్సిమము ఓటింగ్లో పెద్దగా తేడా అయితే ఉండదు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా సోనియా ఖచ్చితంగా ఎలిమినేట్ కావాలి. కాకపోతే సోనియాను నా వర్షన్ ప్రకారము సోనియా ఎలిమినేట్ కావాలి, మీ వర్షన్ ప్రకారం కూడా సోనియా ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా అది నుంచి బయటకు వెళ్ళాలి. కాకపోతే బిగ్ బాస్ అయితే పంపడని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే సో సోనియా ఖచ్చితంగా ఎమోషనల్గా ఇద్దరితోటి ఒక బాండ్ అనేది క్రియేట్ చేసుకుంది, సేమ్ టైం వాళ్ళను ఒక కీలు బొమ్మ లెక్క ఆట ఆడిపిస్తుంది. టాస్క్లో వచ్చేసినప్పుడు వాళ్ళతోటే ముందుకు నెట్టేసి తన బ్యాగ్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ తోటి ప్రతి ఒక్కరు కూడా మంచిగానే మింగిల్ అయిపోయారు ఎక్సెప్ట్ సోనియా అన్నమాట. సో అలాంటి సోనియా ఇప్పుడు బయటికి పోతే గొడవలు ఎట్లయితే, గొడవలు కావు కదా బిగ్ బాస్కి కావాల్సింది మెయిన్గా ఈ టాస్క్లలో గొడవలు కావాలి, అలానే మామూలు కూడా నామినేషన్స్లో గొడవలు కావాలి. సో మిగతా కంటెస్టెంట్స్ అందరితో కంపేర్ చేస్తే సోనియా ప్రతి ఒక్క హౌస్ మేట్ తోటి ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ గొడవ పడ్డది, ఎక్సెప్ట్ ఇక్కడ నిఖిల్తో స్టార్టింగ్లో పడితే పృథ్వీతో అంతగా ఏం లేదు, వీళ్ళతో తప్పించి కూడా ప్రతి ఒక్క హౌస్ మేట్ తోటి గొడవలు ఉన్నాయన్నమాట. సో అలాంటి కంటెస్టెంట్ ఇంకా హౌస్లో ఉంటే అది నెక్స్ట్లలో పోతాయి కానీ ఇంకా తగ్గవు. సో అలాంటి కంటెస్టెంట్ని బిగ్ బాస్ బయటికి పంపించేసి వాళ్ళకు వచ్చే టీఆర్పీని తగ్గించుకొని ఏదో మేము జెన్యున్గా ఉంటామని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్కి అయితే ఉండదు. సో ఆ విధంగా కంపేర్ చేస్తే సోనియా అయితే సేవ్ చేసే ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది, అండ్ ఛాన్సెస్ కూడా మోర్ దెన్ ఛాన్సెస్ అన్నమాట, మోర్ దెన్ మనకు 90% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సోనియా సేవ్ అవ్వడానికి. అలాంటప్పుడు మరి సోనియాని సేవ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అయితే మనం బలి చేయాలి కదా. ఇప్పుడు ఫస్ట్ 6 మెంబర్స్లో 3 టాప్ 3లేమో మణికంఠ, ఫస్ట్ నబీల్, తర్వాత మణికంఠ, తర్వాతకి థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది. సో వాళ్ళని అయితే తీసేయరు. ఇక లీస్ట్కి వచ్చేసరికి ఆదిత్య, పృథ్వీ అలానే సోనియా ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పృథ్వీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో తను టాస్క్లలో తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బాగా ఆడుతుండు, అక్కడక్కడ కోపం అని వస్తుంది. కాకపోతే ఆ కోపం కూడా ప్రతి దాంట్లో కూడా కొంచెం ఆడెడ్ అడ్వాంటేజ్ తప్పించి కూడా దానివల్ల వచ్చే నష్టం అయితే ఏముండదు. అంత మాత్రాన తననైతే తీసేయాలి, ఎందుకంటే ఓటింగ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ సోనియాతో వచ్చిన ఇబ్బంది ఏంది, ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా తనని తీసేస్తే బిగ్ బాస్ వాళ్ళకు ఇష్యూ ఉంటుంది, కాబట్టి తనని తీసేయరు. ఇక ఇద్దరు కాకుండా మిగిలింది ఎవరు, అమాయకుడు, ఆదిత్య. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఆదిత్యనే తీసేయాలి. బట్ ఆదిత్యని తీసేస్తే బిగ్ బాస్ వాళ్ళకి ఏమైనా నష్టం కలుగుద్దా అంటే కలగదు. ఏ విధంగా అంటే, సో మనడు పెద్ద టాస్క్లలో ఈ మధ్యలో ఆడుతుంది తప్పించి కూడా ఎక్కువ లేదు. ఇంకోటి ఏంటంటే తనను నామినేట్ చేసినప్పుడు కూడా డిఫెండింగ్ అనేది చేసుకోవట్లేడు. ఈవెన్ తను ఒక లాస్ట్ వీక్ నామినేషన్లో కూడా ఒక మాట అన్నాడు, నేను మీకు గుర్తుందో లేదో చెప్తా. సో ఏమని చెప్పినంటే, నేను మాట్లాడే సిచ్యువేషన్ ఎప్పుడు రాదు, ఎవరి దగ్గరకు రాదు, ఎవరు నా మాట వినరు, నేను చెప్పేదే ఈ నామినేషన్ సిచ్యువేషన్లో ఇక్కడనే నేను మాట్లాడేది, నేను మాట్లాడిన మాటనే మీరు ఇక్కడ మీరు వినాల్సి వస్తుంది తప్పించి మిగతా ఏ సిచ్యువేషన్లో అయినా కూడా నీతో నేను మీతో వచ్చి డిస్కస్ చేసిన ఎవరైనా నా మాట విన్నారా అని చెప్పేసి అన్న ఆదిత్య. నామినేషన్కి వచ్చిన తర్వాతకి ఆ మాట అన్నవాడు మరి తనను నామినేట్ చేసినప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి డిఫెండ్ చేసుకోవాల్సింది పోయి వెంటనే గివప్ ఇస్తాడు. సో గివప్ ఇచ్చేసి ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేకుండా ఓకే లవ్ యూరా అని చెప్పేసి ఇట్లా ఏదో ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చేసినట్టు మాట్లాడుకుంటూ ఏమంటే వాళ్ళ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తే తప్పించి అక్కడ లేదు నువ్వు రాంగ్ అలిగేషన్ చేస్తున్నావు అట్లెందుకు చేస్తావు అని చెప్పేసి గట్టిగా ఫైట్ చేసింది. ఇంతవరకు ఈ 4 వీక్స్లో తను ఎన్నిసార్లు నామినేషన్ ఉన్నాడో ఆ అన్ని ప్రతి నామినేషన్ చూసుకోండి తన దగ్గర నుంచి కూడా పెద్దగా ఎక్కడైతే డిఫెండింగ్ అయితే కనవ్వలేదు. ఇంకోటి టాస్క్లలో కూడా కొంచెం మనడు బ్యాకే పడుతుందన్నమాట. మింగిల్ అవ్వడం హౌస్ మేట్స్ అందరితో అయితే కొద్దిగా బెటర్మెంట్ వచ్చింది లాస్ట్ 3 వీక్స్ కంపేర్ చేస్తే ఈ వీక్. బట్ ఈ టాస్క్లలో కూడా మనడు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వస్తే బాగుడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నిన్నటి ఇచ్చిన టాస్క్లో సర్వేలో అది ఫిట్నెస్ అనే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ అక్కడ బెలూన్ని పలగొట్టుకునే పలగొట్టకుండా జస్ట్ అక్కడ హోల్డ్ చేయడం అయితే నేను రాడ్ని అలానే ముందు బెలూన్స్ అప్పుడు కామన్గా అందరూ ఒక వాళ్ళ టీం మొత్తం ఆడిల్లు. నెక్స్ట్ బిర్యానీ దగ్గరికి వచ్చేసినప్పుడు మనోడే గివప్ ఇచ్చేసుకొని ముందు నవీల్ని పంపించిండు. ఇప్పుడు అక్కడ మళ్ళీ దీని తర్వాతకి
ఆ పజిల్గా ఉండే, పజిల్లో కూడా తన నుంచి ఎలాంటి పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం కానప్పుడు తను రాలేదు మెయిన్గా. సో ఇలాంటి టైంలో వీటికి ముందు ఇనిషియేటివ్ తీసుకొని వచ్చేస్తే బాగుండే. కానీ ప్రతిసారి కూడా వాళ్ళని పంపించడు ఐదర్ ఆ మిగతా లేడీస్ ఆ నబీల్ తప్పించి కూడా ఇక్కడ ఆదిత్యం నుంచి కూడా పెద్దగా ఏం కనబడలేదు. సో అలాంటప్పుడు తనతోటి ఎలాంటి యూజ్ లేనప్పుడు బిగ్ బాస్ అనుకుంటే ఒకవేళ డెఫినెట్గా తననే పంపిస్తాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురు సీనియర్స్ తీసుకున్నా కూడా దీంట్లో మెయిన్గా ఒకరిని ఎలిమినేట్ చేయడం అనేది మ్యాండేటరీ. కాబట్టి ఇక్కడ ఎవరిని తీసేస్తున్నానని చెప్పేసి అనుకుంటే ఇక ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు మెజారిటీ అనే ఛాన్సెస్ మొత్తానికైతే ఆదిత్య వంక చూపిస్తున్నాయి. సో అఫీషియల్గా వెళ్ళినా జెన్యున్గా వెళ్ళినా కూడా సోనియానే పోవాలి, కాకపోతే బిగ్ బాస్ వాళ్ళు సోనియాని అయితే పంపారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు ప్రజెంట్ దత్తపుత్రిక లేక అయిపోయిందన్నమాట సోనియా. తను ఏం చేసినా కూడా బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తుండు, అలానే అక్కడ సోనియా టీం వాళ్ళు ఉన్న క్లాన్ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఉంటున్నారు. కాబట్టి ఒక పంచ్ ఉంటే చెడు కూడా డెఫినెట్గా ఉండాలి. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఎలాగ చూసే ప్రేక్షకులు ఓటేస్తారు అని నడుస్తాను అనుకుంటారు. కాకపోతే షోకి కావాల్సినంత అడ్వాంటేజ్ అని ఉండాలన్నప్పుడు కొన్ని అప్పుడప్పుడు ఇలాంటి వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇష్టం ఉన్నా లేకున్నా కూడా దాన్ని ఆ విధంగానే వాళ్ళు వెళ్తారు. అందులో భాగంగానే ఇప్పుడు సోనియాకి బదులు ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీ వర్షన్ ప్రకారం, సో మీకైతే క్లారిటీ వచ్చింది కదా నేను చెప్పింది, మన వర్షన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నామో అలానే బిగ్ బాస్ వర్షన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు. సో సినారియోస్ మన వర్షన్ ప్రకారం అయితే ఇక్కడ ఖచ్చితంగా యాజ్ పర్ ఓటింగ్ జరిగితే మనకి ఏదైనా అన్అఫీషియల్ చూసినా కూడా ఆఫీషియల్ ఓటింగ్ ఆల్మోస్ట్ నియర్ బై ఉంటుంది. కాబట్టి దాని బేసిస్ మీద మనం మాట్లాడుకున్నా కూడా అనాలిసిస్ చేసినా కూడా డెఫినెట్గా సోనియా అయితే ఈ వీక్ బయటకు వెళ్ళాలి. కానీ బిగ్ బాస్ ఆ ఆలోచన అయితే చేయడం నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన రీజన్స్. కాబట్టి డెఫినెట్గా ఆదిత్య అయితే హౌస్ నుంచి అయితే వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఒక్కవేళ లేదు జెన్యున్గా వెళ్ళాలనుకున్నప్పుడు మేబీ డబుల్ ఎలిమినేషన్ కూడా ఒకటి అంటున్నారు. మరి దాని గురించి కూడా మనకు ఛాన్సెస్ చాలా తక్కువ, బట్ ఏదో అంటున్నారు కాబట్టి చెప్పడం తప్పించి కూడా డబుల్ ఎలిమినేషన్కి అయితే స్కోప్ అయితే ఉందని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా అయితే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, అందులో అది కూడా ఆదిత్య ఓమే బయటకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. మరి దీనిపైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి, అలానే వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.